హాయ్ ఫ్రెండ్స్, హలో, హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు చిక్కుడుగాయ ఎండు ముక్కలు మటన్ని ఎండబెట్టి వాటిని కట్ చేసుకున్న ముక్కలతో కర్రీ చేస్తున్నాను. చిక్కుడుగాయ ఎండు ముక్కలు వంకాయ కలిపి కర్రీ చేస్తున్నాను. నేను వెజ్లో కాంబినేషన్స్ మారుస్తూ ఉంటాను, ఎలా వస్తాయో చూద్దామని చెప్పి. పర్ఫెక్ట్గానే వస్తాయి నేను వండితే. మీరు కూడా ఇలా ఒక్కసారి మారుస్తూ చేస్తూ ఉండండి వంటల్లో. వండుకొని తిని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికోసము టొమాటోస్ 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 1 వంకాయ, ఆ ముక్కలు ఈ కప్లో హాఫ్ తీసుకున్నాను. చిక్కుడుగాయలు 1/2 కేజీ మొత్తం తీసుకొని ముందుగా ముక్కల్ని కడిగి నీట్గా కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకొని అల్లము 1 స్పూన్, చిన్న స్పూన్తో 1 స్పూన్ అంత వేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి వేసేసుకొని దాంట్లో 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత 1/2 స్పూన్ అంత ఉంటుంది వేసేసుకొని. కారము ఇంకా వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, 1 చిన్న స్పూన్తో అంత వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే కొంచెం కొంచెము నేను మళ్ళీ కర్రీలో కూడా రిపీటెడ్గా వేస్తాను కాబట్టి వాటర్ కూడా ఈ లోటా నిండా పోస్తున్నాను. ఎందుకంటే ముక్కలు ఉడకాలి కాబట్టి వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ 1-6 విజిల్స్ ఉడికించుకోండి. ముక్కలు చక్కగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ మీద డేక్ష పెట్టుకొని ఆయిల్ 1-3 స్పూన్స్ అంత వేసుకోండి. వీడియో ఎందుకు ఇలా ఉందంటే కరెంటు పోయిందండి నేను వంట చేసే టైంలో, ఇంకా అందుకే వీడియో ఇలా కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసేసుకున్నాను. వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి పొడవుగానే కట్ చేశాను ఈ కర్రీకి అయితే. ఎందుకంటే చిక్కుడుగాయలు వంకాయలు కాస్త పొడవుగానే ఉంటాయి కాబట్టి పొడవుగానే కట్ చేసి వేసుకున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే 10 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. హై ఫ్లేమ్లోనే ఇదిగోండి దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటున్నాను. పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది ఈ టైంలో. ఇంకా విజిల్ వస్తుంది చూడండి పక్కన కుక్కర్ కూడా, అవి కూడా రెడీ అయిపోతుంది. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే ఇందాక మనం ముక్కల్లో కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది సరిపోతుంది. ఇప్పుడు 2 కలిపి అది 1/2 స్పూన్ అంత ఉంటుంది. ఇదేమో 1 స్పూన్ వేశాను. టొమాటో వేసుకొని దాంట్లోనే ఇప్పుడు చిక్కుడుగాయలు వంకాయలు 2 కడిగి పక్కన చేసుకున్నాను. ఇదిగోండి 2 కలిపి వేసేసుకుంటున్నాను కర్రీలో. వేసుకొని చక్కగా ఇప్పుడు దాంట్లో పసుపు వేసుకుందాము. ఇందాక కొంచెమే వేసాం కాబట్టి ఇప్పుడు 1 స్పూన్ అంత వేస్తున్నాను. కర్రీ పసుపు వేస్తే యాంటీబయాటిక్, దాని టెక్స్చర్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకంటే వెజ్జీస్లో కానీ నాన్ వెజ్జీస్లో కానీ ఏమన్నా మనం తినకూడవి ఉంటే పసుపు వల్ల యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం యూజ్ అవుతుందన్నమాట పసుపు. అందుకే మన వాళ్ళు ఎప్పటి నుంచో వాడతారు. ఉప్పు వేసుకొని చక్కగా కలిపేసుకొని కర్రీకి సరిపడా ఉప్పు వేసేసాను. మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మూత పెట్టి 15 మినిట్స్ తర్వాత చూద్దాము. కదిలించకుండా లో ఫ్లేమ్లో మగ్గించుకున్నాను. చూడండి చిక్కుడుగాయలు, టొమాటో, వంకాయ అన్నీ చక్కగా మగ్గిపోయాయి. చూడండి కలిపేటప్పుడే మనకి టెక్స్చర్ అర్థమైపోతుంది మగ్గిందో లేదో. ఇంకా లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఉంచుకున్నాను. ఇప్పుడు దాంట్లో కారం వేసుకుందాము. కారము 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే మనం మటన్ ముక్కలు వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పొడవుగానే కట్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే మనకి తీసేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తే తీయలేం కదా త్వరగా. ఇదిగోండి ముక్కలు వేసేసాను, వాటర్తో పాటే వేసాను. ఇంకొంచెం 1-3 గ్లాసెస్ అంత వాటర్ వేసాను. ఎందుకంటే ముక్క ఎక్కడైనా ఉడకకపోతే
ఈ టైంలో ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోండి కలిపేటప్పుడు, ఎందుకంటే అవన్నీ నీట్గా కలుస్తాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి మార్చుకొని మూత పెట్టి 15 మినిట్స్ తర్వాత చూద్దాం కర్రీ టెక్స్చరు. ఇప్పుడు మూత తీసి చూద్దాము. 15 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుందన్నమాట. వాటరు ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడే నేను చూపిస్తాను వాటర్ ఎంత ఉంది కూడా. చూడండి కర్రీ కలిపితే వాటర్ కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను ఇందాక కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ ఉంది కదా, అది వేసుకుంటున్నాను. ఎందుకు 1 స్పూన్ అంత ఎండు కొబ్బరి పౌడరు, పెద్ద స్పూన్తో 1 స్పూన్ అవుతుంది, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్స్ అవుతుంది. మీరు స్పూన్తో కావాలంటే కొలుచుకోండి. ఇంకా గరం మసాలా 1 స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి కూడా వేస్తున్నాను, అది కూడా 1 స్పూన్, నేను చూపించిన స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఈ క్వాంటిటీలో తీసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి వేసేసుకొని చక్కగా మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. ఎందుకంటే కొబ్బరి వేశాక అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. చూపిస్తాను 10 మినిట్స్కి ఎలా ఉందో కర్రీ. ఇదిగోండి టెక్స్చర్ చాలా బాగుంది కదా, టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా అయితే కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.